ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగధేత్తస్స నిసరతే వాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే 12 లగ్నాల వారు, లగ్నం తెలియని వారు, 12 రాసుల వారు ఈ యొక్క పుష్కర సమయంలో, అంటే మే 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉండేటువంటి పుష్కర సమయంలో ఈసారి నర్మద నదముకు పుష్కరం వస్తుంది. పడమర నుంచి తూర్పుకి ప్రయాణం చేసేటువంటి వాటిని నదులు అంటారు. తూర్పు నుంచి పడమర వైపు ప్రయాణం చేసే దాన్ని నదములు అంటారు. మరి దీనికి ఏమిటి, దీనికి ఉండేటువంటి తేడా వల్ల మనం పరిహారం ఏం చేసుకుంటే ఏ ఫలితం వస్తుంది అంటే, నదములు అంటే తూర్పు నుంచి పడమర వైపు ప్రయాణం చేసే ఈ నర్మదా నదం ఏదైతే ఉందో 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ సమయంలో పుష్కర స్నానం చేసి అక్కడ ఎటువంటి దానం, ఏ లగ్నం వారు ఎటువంటి దానం ఇస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, అదేవిధంగా లగ్నము రాశి కూడా తెలియదు, అటువంటి వారు ఏ దానం చేయాలి, ఏ పరిహార మార్గం చేసుకుంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం. అందరం చూడండి, శని భగవానుడికి సంబంధించిన విషయంలోనే కొంచెం బాధపడుతూ ఉంటాం కదా, అయ్యో నాకు ఏలనాడు శని నడుస్తుంది, అర్ధాశ్రమ శని నడుస్తుంది, శని దశ నడుస్తుందని, ఆ యొక్క ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీరు పుష్కర స్నానంలో నదిలో దిగేటప్పుడు, నదము అని చెప్పాను కదా, దిగేటప్పుడు మీరు ఒక మంత్రము మొట్టమొదటిగా చదువుకోవాలి. అదేమిటి అంటే, మూడు, అంటే అక్కడ ఏదైనా రాయి దొరికితే రాయి కానీ లేకపోతే మట్టి దొరికితే 3 సార్లు అలా వేసి అందులోపల దీనికి ప్రత్యేకంగా ఒక మంత్రం చెప్పబడింది. ఏమిటది అంటే, పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరి మృతాకాంతే మయాదత్త ఆహారం ప్రతికల్పయ. మిథున లగ్నము మిథున రాశి, మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు ఎటువంటి దానము ఇవ్వాలి పుష్కర స్నానం అనంతరము చూసుకున్నట్లయితే, మీరు గోధుమలు ఉంటాయి, గోధుమలు ఒకటి ఇవ్వండి, కందులు ఒకటి ఇవ్వండి. మీరు ఈ గోధుమలు కందులు ఇస్తే ఏమవుతుందంటే అధికారం నుంచి వచ్చేటువంటి ఇబ్బంది కానివ్వండి, అదేవిధంగా అనవసరమైనటువంటి ఈగో క్లాషెస్ అవుతుంటాయి కొంతమందికి, అరే ఈ చిన్న విషయానికి ఇంత ఈగో క్లాషెస్ వస్తున్నాయేంటి అనుకుంటూ ఉంటాం. అలాగా ఆ ఈగో క్లాషెస్ అనేటువంటివి తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క కాంబినేషన్లో ప్రత్యేకంగా మిథునం వారు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 3వ స్థానాధిపతి ఎవరైతే రవి భగవానుడు ఉన్నాడో, సూర్యుడికి చూడండి, మనం ఇలాగ అర్ఘ్యం వాటర్ని వదులుతూ చేస్తూ ఉంటాం. మీరు ఆ నదిలోకి దిగినప్పుడు కాస్త సూర్య భగవానుడిని చూస్తూ సూర్యుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఊహించుకుంటూ వదలండి. తద్వారా ఏమవుతుందంటే, మీకు అధికారం నుంచి వచ్చేటువంటి ఒత్తిడి, అప్పుల వల్ల వచ్చేటువంటి ఇబ్బంది, లేకపోతే అనవసరంగా ఈగో క్లాషెస్ వల్ల కలిగేటువంటి గొడవలు ఈ నదములో స్నానం చేసి సూర్య భగవానుడికి అలా వదలడం ద్వారా తగ్గుతుంది. మరియు మీరు ఇందాక నేను చెప్పినట్టుగా గోధుమలు కందులు కాస్త దానంగా ఇస్తూ ఉండండి. మీరు ఎంత దానంగా ఇస్తే అక్కడ అంత మంచి ఫలితాలు వస్తాయి. అంటే ఏమిటి, మీ స్తోమతను బట్టి 1 కిలో ఇస్తారా, 2 కిలోలు ఇస్తారా కందులు, మీ ఇష్టం. అలాగే గోధుమలు కూడా. మరి కొన్నిసార్లు అక్కడ తీసుకునేవారు ఉంటారు, అప్పుడు ఏమిటండి పరిస్థితి. అయితే దీంతో పాటు కందులు, ఈ యొక్క గోధుమలతో పాటు నువ్వులు కూడా దానంగా ఇస్తే మంచిది. కానీ అక్కడికి ఒకవేళ తీసుకునేవారు లేని పక్షంలో మీరు గోవు దగ్గరికి వెళ్ళి చక్కగా క్యారెట్లు మరియు బెల్లము, గోధుమ రవ్వ గోవుకి తినిపించండి. తద్వారా ఏమవుతుందంటే, మీరు ఏదైతే ఇప్పుడు 9వ స్థానంలో శనికుజుడు ఉన్నందుకు మీకు పర్టికులర్గా లాంగ్ జర్నీస్లో జరిగేటువంటి ఇబ్బందులు కానివ్వండి, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్లో వచ్చేటువంటి ఇబ్బంది కానివ్వండి అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కొంత శనికుజుడు భాగ్యంలో ఉన్నందుకు కొంత జాగ్రత్త పడుతూ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు 4వ స్థానంలో మీకు కేతు ఉన్నందుకు స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ విషయంలోని పెద్దవాళ్ళకి ఏదైనా ప్రాపర్టీ సంబంధించిన డీల్స్ విషయంలో ఇబ్బంది ఉంది అనుకునేటువంటి వారు ఆ యొక్క నదము దగ్గరికి వెళ్ళినప్పుడు, పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ గణపతి పూజ ఏదైనా చేసినట్లయితే కూడా ఆ దోషం పూర్తిగా తొలగిపోతుంది. మరి చాలామందికి లగ్నం తెలియదు, నక్షత్రము రాశి ఏమీ తెలియదు, మరి మేమేం దానం చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. పుష్కర సమయంలో అసలు మొట్టమొదటిగా అసలు పుష్కరాలు వచ్చినప్పుడు ఎందుకు వెళ్ళాలి అంటే,
పుష్కర సమయంలో వచ్చినటువంటిది ఏదైతే ఆ నదీ ప్రవాహం ఉంటుందో దానికి రోగాలు తగ్గించేటువంటి గుణం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మన పాపముని హరింపజేసేటువంటి గుణం ఉంటుంది. గురువు ఒక రాశిలోకి సంచారం జరిగేటప్పుడు ఆ యొక్క నది లేదా నదముకి పుష్కరం వచ్చినప్పుడు పర్టికులర్గా మనకి ఆ 12 రోజులు కూడా విశేషంగా అక్కడ మహర్షులు, యక్షులు, గంధర్వులు, దేవతలు వచ్చి స్నానం చేస్తారట. వాళ్ళు స్నానం చేసి మనం చూడండి, ఏదైనా మనం ఒక ప్రసాదం నైవేద్యంగా పెడతాం దేవతకి, ఆ ప్రసాదంలో ఈ యొక్క రుచి మారుతుంది కదా, ఆ రకంగా వాళ్ళు వచ్చి స్నానం చేసినటువంటి నదిలో మనం వెళ్ళి చేసినప్పుడు ఆ 12 రోజులు మనం పూర్వజన్మలో చేసిన పాప కర్మలు దగ్ధమవుతాయి, గుర్తుపెట్టుకోండి. సరే, అయితే విషయానికి వస్తే కనుక ఇక్కడ మరి ఈ యొక్క నక్షత్ర రాశి లగ్నాలు తెలియని వారి పరిస్థితి ఏమిటి, ఏ దానం చేయాలి పుష్కరంలో స్నానం చేసిన తర్వాత? ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనకి ఈ నామం, ఈ యొక్క సంవత్సరం పేరు కూడా క్రోధినామ సంవత్సరం కాబట్టి అనవసరమైన గొడవలు ఏమీ రాకుండా ఉండడానికి అందరూ కూడా నువ్వులు, తెల్ల నువ్వులు లేదా నూనె లేనట్లయితే కందులు, ఈ మూడింటిని దానం కనుక చేసినట్లయితే అద్భుతంగా ఉంటుంది. దీంతోపాటు ఉలవలు కూడా దానం చేసినట్లయితే ఎటువంటి ఆటంకములు రావు. అయితే చాలామంది ఏమిటంటే, ఏమండి నేను ఇది ఎక్కడ దానం చేయాలి, ఎవరికి దానం చేయాలని కూడా అడుగుతుంటారు. దానం అనేటువంటిది పురోహితుడికి ఇవ్వాలి అనేటువంటిది తెలియదు చాలామందికి, కాబట్టి మీకు ఆలయంలో, అక్కడ దగ్గరలో ఉండే ఆలయంలో పురోహితుడికి దానంగా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ కొన్ని కొన్ని ప్రదేశాల్లో దానం ఇవ్వడానికి పురోహితులు దొరకరు, ఆలయాలు ఉండవు, మరి అలాంటప్పుడు ఎలాగా? నువ్వులు ప్రదేశంలో బెల్లము, అదేవిధంగా కందులు ప్రదేశంలో క్యారెట్లు, కందులు బదులుగా, అదేవిధంగా ఉలవలు బదులుగా ఆ యొక్క గ్రాసము గనక గోవుకి తినిపించినట్లయితే, అందులో ముఖ్యంగా దేశీవాళి గోవుకి ఈ పుష్కర సమయంలో తినిపించినట్లయితే, ఈ 12 రోజుల్లో తినిపించినట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి పాపకర్మ తొలగుతుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ దానము ఈ పుష్కర సమయంలో ఆ నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకుని వచ్చిన తర్వాత చక్కగా, ఇందాక నేను చెప్పిన మంత్రం ఉంది మొదట్లో చెప్పాను, పిప్పలాద సముత్పన్న అనేటువంటిది, ఆ మంత్రం చేసుకొని స్నానం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి కూర్చున్న తర్వాత చక్కగా మీరు నదీ ప్రవాహం దగ్గర కనుక, అంటే లోపల కూర్చోను కాదండి బయట కూర్చోను కనుక, ఎవరికైనా అప్పులు ఉన్నాయి బాగా, ఏమంటే మాకు బాగా అప్పులు ఉన్నాయండి, అప్పులు దొరకట్లేదు, ఎందుకంటే నదీ ప్రవాహం దగ్గర చేసే జపముకి ఎక్కువ ఫలితం ఉంటుందట, ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. అలా కాదండి మాకు ధన సంబంధించిన విషయం విపరీతమైన స్ట్రెస్ ఉంది, ఓం నవవిద్రుమ బింబ స్త్రీ న్యక్కారి రదనచ్చదాయ నమః అనేటువంటిది చేయండి, లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః చేసుకోవచ్చు. కొంతమందికి అనారోగ్యం ఉంటుంది, నదములు గనక వెళ్ళి స్నానం చేసినట్లయితే, ఇప్పుడు నర్మదా నదము కదా, స్నానం చేసినట్లయితే 100% అక్కడ కూర్చు, అంటే ఆ యొక్క నదీ ప్రవాహంలో చేసిన స్నానం వల్ల అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా తొలగుతాయి, ఎందుకంటే పడమర వైపు ప్రవహించేటువంటిది కాబట్టి. అలాగే ఇప్పుడు అనారోగ్య సమస్యలతో ఉండేటువంటి వారు ఏ మంత్రం చదువుకోవాలి అక్కడ కూర్చొని అని చెప్పి చూసుకున్నట్లయితే, ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మషనాశిని అయిన నమః చేసుకోవచ్చు. ఎంతసేపు చేయాలి, ఒక అరగంట, గంట, మీ ఇష్టం అండి. అక్కడ కూర్చొని నాకు ఒక 2-3 గంటలు టైం దొరికింది హ్యాపీగా అనుకుంటే చేసుకోవచ్చు. దీనివల్ల మీకు రూపాయి ఖర్చు అయ్యేదేమీ లేదు, చక్కగా మీకు మీరే దైవ ధ్యానం చేసుకోవడం ద్వారా మీ యొక్క ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు. అలాగే కొంతమందికి ఉద్యోగం రాదు, అలాంటి వారు లలితాహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, అదేవిధంగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది. పనిచేసిన చాలామంది నాకు ఫోన్ కాల్స్ రూపంలోని, మెసేజ్ రూపంలో చెప్పడం జరిగింది, కొన్ని 100,000 మంది. అదంతా అమ్మవారి అనుగ్రహం, మన గొప్పతనం కాదు, ఇది చేయండి. ఏమంటే ఏమైనా నదికి వెళ్ళలేకపోతున్నాము, నర్మదా నదం దగ్గరికి వెళ్ళలేము, మా దగ్గర అంత ధనము లేదు, మరి ఏం చేయాలి? ఎందుకంటే కొంతమందికి పాజిబిలిటీ ఉండదు, కానీ పాజిబిలిటీ ఉంటే వెళ్ళండి. వెళ్ళలేని స్థితిలో ఉన్నవారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంట్లో ఉండేటువంటి ఇంట్లో మనకి పైపు మన బకెట్లోనో లేకపోతే షవర్లో నుంచో వాటర్ తీసుకుంటాం కదా, తీసుకొని నర్మదా నదముగా భావించి భక్తి శ్రద్ధలతో మీరు కనుక ఇలా పట్టుకొని స్నానం చేసినట్లయితే కూడా ఖచ్చితంగా ఆ ఫలితం వస్తుంది. అలా నదుల దగ్గరికి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, ఖచ్చితంగా వెళ్ళాలి, ఖచ్చితంగా చేసుకోవాలి.
కొంతమంది వెళ్ళలేని స్థితిలో ఉంటారు, ఇంట్లో వాళ్ళు పంపించరు, కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు గొడవ చేస్తారు, ఇప్పుడు నదం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వారు ఇలా కూడా చేయవచ్చు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ సమయంలో అభిషేకాలు చేసుకోవడం కానీ, పుష్కరాల సమయంలో హోమాలు చేయడం కానీ దైవ కార్య సంబంధించినవి చేస్తే అధిక ఫలం వస్తుంది అని చెప్పబడిన శాస్త్రాలు. కాబట్టి ఇవి చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని తరింపజేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.